ఏసే దగ్గరకు వచ్చాడు, ఏసే పాదాలు మీద పడ్డాడు, పడి
కుమార్తె చిన్న వయసులో బిడ్డ చాలా అనారోగ్యత ఉంది, చనిపోయే పరిస్థితిలో ఉంది. ఒక్కసారి నాతో పాటు మా ఇంటికి రా ఏసయ్య, నా బిడ్డను తాకేసేయ, నా బిడ్డను బ్రతికించేసేయ అని అధికారి వేడుకున్నాడు. ప్రార్థించాడు, మొరబెట్టాడు. యేసుక్రీస్తు సారే చెప్పారు, ఆయన ఎప్పుడు వస్తాడండి, ఎక్కడికైనా వేసే వస్తాడు. ప్రార్థన నిమిత్తం ఆయన పిలిచినప్పుడు పేదల దగ్గరకు వస్తాడు, ధనికుల దగ్గరకు వస్తాడు, ఎక్కడైనా వస్తాడు. కావాల్సిందంటే హృదయపూర్వకంగా ఎవరు పిలిచిన వారి దగ్గరకు వేసే వస్తాడు. సరే వేసే బయలుదేరాడు, కానీ అక్కడ చాలా జనాలు ఉన్నారు, చాలా మంది ప్రార్థన చేయించుకుంటున్నారు, కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఆలస్యమైపోతాం. ఈ వ్యక్తి మాత్రంగా అయ్యో టైం సమయం అయిపోతుంది, ఇంటి దగ్గర నా బిడ్డ ఎలా ఉందో ఏమో, నా బిడ్డ ఎలా ఉందేమో, బిడ్డలు వదిలేసి ఇక్కడికి వచ్చినాడు కదా, ఇక్కడ చూసి ఆలస్యం అవుతా ఉంది, ఏం చేయాలి? వేసేది తొందర పెట్టలేదు కదా, వచ్చి అవ్వలేదు కదా, చూస్తా ఉన్నాడు. ఈ లోపల ఆ సమాజ భద్రపు అధికారి ఇంట్లో నుంచి కొంతమంది వచ్చారు. వచ్చి అయ్యా మేయర్ మీ ఇంకా ఆ బోధకుల్ని తొందర పెట్టారు. ఏమైంది ఉందయ్యా, ఇంటి దగ్గర నీ కూతురు చచ్చిపోయిందయ్యా, నీ కూతురు చనిపోయింది ఇంటి దగ్గర అని చెప్పగానే వేసే తెలుస్తా ఉంది. వాళ్ళ సంభాషణ అంతా ఇటువరకు ప్రార్థన చేస్తున్నారు, అందరికి ఉపదేశిస్తున్నారు కూడా, మరోవైపు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం జరుగుతుందో ఆయన గమనిస్తూనే ఉన్నాడు. గమనిస్తారాయన, గమనించడం మనం చాలాసార్లు అనుకుంటాం. మనుషులైన మనమే ఒకరితో మాట్లాడుతూ కొంతసారి మన బిడ్డ బాగలేదు అనుకోండి, మనం ఏం చేస్తుంటాం, మరొకరితో మాట్లాడుతూనే మన బిడ్డ పరిస్థితి ఎలా ఉందని గమనిస్తూ ఉంటాం. మన ఆలోచన బాగుంటుంది కాబట్టి బిడ్డ అనుకుంటాడు, డాడీ మాటలు పడిపోయాడు, నా పరిస్థితి ఏంది అని బిడ్డ అనుకుంటాడు. కానీ డాడీ ఏం చేస్తాడు, మాట్లాడుతున్నాడు మరోవైపు తన బిడ్డను, మరి కండిషన్ ఎలా ఉందని గమనిస్తున్నాడు. అలాగే వేసే కూడా మనం చాలా చక్కగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడండి. మనం ఎప్పుడు మనం పట్టించుకోవడం చూడలేము, వాళ్ళనే చూస్తున్నాడేమో, మనం చూడలేము అని మనం అనుకుంటున్నాం. మరి తొందర పడుతుంటాం, పొరపాటు పడుతుంటాం. మరి వేసే వ్యక్తులు ఏమన్నారు అర్థంతో ఆ మాట మనం గురించేదండి. వాళ్ళు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మండలి అధికారితో చెప్పాడు. భయపడద్దు, నమ్మిక వచ్చు. ఈ వ్యక్తికి దేనికి భయం వచ్చింటది, బిడ్డ చనిపోతే బాధ ఏదైనా కలగల, భయం ఎందుకు వచ్చింది, చనిపోతే ఏముంటుంది, బాధ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు, భయపడదు, బాధలు వస్తే భయపడి తెలిసిపోతుంది. బాధ ఎక్కువైపోతే భయం కూడా వచ్చేస్తుంది. మీకు అనుభవం ఉందో లేదు, ఎప్పుడన్నా మీకు ఎక్కువ బాధ వచ్చేస్తే ఆ బాధ అది కారణంగా కావచ్చు. ఇక్కడైతే వీళ్ళ కూతురు చనిపోయింది, చాలా దుఃఖంలో ఉన్నాడు, ఆ దుఃఖంలో బాధ వచ్చేసింది, భయం వచ్చేసింది. మనలో కొన్నిసార్లు దిగులు విచారము బాధ ఎక్కువైపోతే మళ్ళీ కదా తెలియని ఒక భయం మనకు వచ్చేస్తుంది. భయపడకు, బాధపడుతుందా, భయపడకు, బాధను దాటిపోతే భయం. మొదటి బాధ ఉంది అతనికి, నాకు బాగలేదే, ఏమైపోతేమో ఒక బాధ ఉంది. అసలే పోయిందా, ఏమొస్తుంది, ఇంకా బాధ ఎక్కువైపోయి భయం కలిగిపోయాయి. అది ఇద్దరు చెప్తున్నాడు, నువ్వు భయపడుతుంది. అతను కలిగినటువంటి భయానికి కారణం భయంకరమైన పరిస్థితి, అతని చేతులు చోటు చేసుకున్న సమాజం మంది అధికారి జీవితంలో ఊహించింది జరిగిపోయింది. ఏదైతే జరగకూడదు అనుకున్నాడో అది జరిగిపోయింది కాబట్టి భయానికి దూరైపోయాడు. అది జరిగిపోయిన పరిస్థితులు, కొన్ని పరిస్థితులు మన చుట్టూ భయాలు తీసుకొస్తాయి. ఆయన అంటున్నాడు ఏసయ్య అంటున్నాడు, ఎవరు తెలుసా, భయపడదు. మీ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. లోకంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటారంటే తెలుసారు, నీ జీవితంలో ఏం కోల్పోయినా లోకస్తులు మాట్లాడారు, నీ జీవితంలో ఏం కోల్పోయినా ధైర్యాన్ని కోల్పోవద్దు అంట. ఆస్తి పోయినా, ఆరోగ్యం పోయినా, నాన్న లేకుండా నీకు దూరం అయిపోయినా
ఏమైనా సరే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. జరుగుతుంది లోకం, కానీ ఆ ధైర్యం ఎక్కడి నుంచి పుడుతుందో వాళ్ళకి తెలియదు. ధైర్యం ఎక్కడి నుంచి పుడుతుంది అంటే నమ్మిక నుంచి వస్తుంది. ఆ నమ్మిక ఎక్కడ ఉంచున్నావు? ఏ శరీరం ఉంచాం కాబట్టి మన నమ్మకంలో నుంచి ధైర్యం వస్తుంది. కాబట్టి అసలు నమ్మకంలో నుంచి ధైర్యం రావటం వారి నమ్మకం ఏమో ఉంది. ఆ నమ్మకం ఎవరి మీద ఉంచున్నారు? వాళ్ళ గురించి వీళ్ళకే తెలుసు. ఏదో అందరు వెళ్తున్నారు, నేను వెళ్తున్నాను, అందరూ మొక్కుతున్నారు, నేను మొక్కుతున్నాను అని వెళ్తారు. కానీ వారి గురించి ఏమి తెలియదు కాబట్టి కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు వారి యొక్క విశ్వాసము సడలిపోతుంది అందరికి. ఆ విశ్వాసం నుంచి ధైర్యం వారికి రాదు. రాకనే చాలా మంది ఏదేదో తమ జీవితాలు చేసేసుకుంటూ ఉంటారు. ధైర్యం చాలా మంది ఏం చేసుకుంటారు? ఇక జీవించడం వ్యర్థము, ఇక జీవించడం వ్యర్థం, నేను ఏం చేయలేను, జీవించే ఇబ్బందులు లేదనికన్నా, అవమానాలు పడిపోయేదానికన్నా ఈ జీవితం బుద్ధి చేసే బాగుంటుందని అమితమైన భయములకు వెళ్ళిపోయే వాళ్ళు మరణానికి దారి తీస్తుంటారు. చచ్చిపోతే బాగున్నాం, మరణం ఎంతగా భయం కదా, కానీ వెళ్ళకొచ్చిన భయం దాని గురించిన భయం అనమాట. మరణం అంటే ఎంతకంటే భయమే, కానీ ఈ భయం ఏం చేస్తుందంటే దాన్ని మించిపోతుంది కాబట్టి చచ్చిపోతే భయం అనిపిస్తుంది. అందుకని వాళ్ళు వారి విశ్వాసంలో నుంచి వారికి ధైర్యం రాలేదు కాబట్టి వాళ్ళు మరణానికి వెళ్ళిపోతారు. కానీ ఏస్తే బిడ్డలకు ఆ పరిస్థితి రాదు. ఎందుకంటే మన నందికి ఎక్కడో చదువుస్తా పునరుత్మైన ఏసులో వచ్చాడు. విశ్వాసం ఇచ్చిన కనుక మన నందిక స్థిరంగా ఉంటుంది, మన నందిక మనకు భయాన్ని ఇస్తుంది, మన నందిక మనకు ధైర్యాన్ని ఇస్తుంది. అప్పుడు ముందు కొనసాగుతాం, సవాలు చేసి నిలబడతాం. సమస్య ఓ సమస్య నివాదన చూస్తున్నా, సమస్య సృష్టించిన శత్రువు శత్రువా నివాదన చూస్తున్నా, కానీ ఎంత చేస్తా చేస్తారు కానీ చూద్దాం అని సమస్యతో సవాలు చేసే పరిస్థితి మనకు వస్తుందండి. నిజమైన దేవుని బిడ్డలు కాబట్టి ఈరోజు మనం చూసిన విషయాలు తెలుసా? ఎస్ఏ చెప్తున్నాడు భయపడవద్దు. చెరిగిపోయినటువంటి ఈ పరిస్థితి బట్టి భయపడదు. ఎందుకు భయపడ్డాడు? అతను జరిగినటువంటి దారుణమైన పరిస్థితి బట్టి భయపడ్డాడు. ఏ చేస్తున్నాడు? భయపడద్దు. ఏం చేయాలంట? నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు చాలు. అనేక కార్యాలు చూస్తావు నమ్మకం ద్వారా. నీ చేయి దాటిపోయినా ఏసఐ చేయి దాటిపోలేదు. ఆయన చేయి ఏదైనా చేయగలుగుతుంది. లేని వాటిని ఉన్నట్టుగా చేయగల దేవుడు ఆయన. లేని వాటిని అలాంటి దేవుని ఎదుట మనం ఉన్నాం, ఆయన విశ్వాసం ఉంచాం కాబట్టి మనం అన్ని జనుల వల్ల భయపడిపోయి పారిపోయే పరిస్థితుల్లో ఉండకూడదు. నిలచి ధైర్యంగా పోరాటం చేసి ఏసునామ విజయాన్ని మనం పొందాలి. అదేసి మనం నేర్పుతున్నటువంటి పాఠం తోటి మనం మర్చిపోగలిగే విషయాన్ని ఎలాంటి పరిస్థితులు కూడా భయపడకుండా విశ్వాసంతో ఏసే వద్దు చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడు మన పక్కన ఎవరో ఒకరు ఉండి మనము ఓదార్చుంటారని అనుకోవద్దు. ఎప్పుడు మన పక్కన ఉండి మనల్ని బలపరుస్తుంటారని అనుకోవద్దు. నువ్వు ఒక్కడే నిలబడతావు రోజు, ఒక్కదానివే ఒక్కడివే. నీ పక్కన ఎవ్వరు ఉండరు, నేను బలపరచడానికి ఓదార్చడానికి ధైర్యం వచ్చడానికి ఎవరు ఉండరు. అప్పుడు కూడా నిలబడాలంటే నీ విశ్వాసం ఏసే మీద ఉంచా. ఎప్పుడు ఒకరు వచ్చేసి బలపరుస్తారేమి చదవ నీకు ప్రార్థన చేస్తా ఉంటారా? కొంతవరకు కొలుసా, నువ్వు ఒక్కటే మిగిలిపోతా, ఒక్కడే మిగిలిపోతా. ఎంత మిగిలిపోలా? ఒక్కడే పోయి కదా అందరినీ పంపించి పంపించి ఒక్కడే పోయి లోపల భయం ప్రాంతంలో పొలిగినడు. గొప్ప ఆశీర్వాదం పొందాడు, గొప్ప తీరు పొందాడు. దేవుని ఆత్మ చేత దింపబడి ధైర్యాన్ని పొందుతున్నాడు. కొంచెం మనం కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏసీ అంటున్నాడు భయపడతాం, బట్టి రెండవ సందర్భాన్ని చూద్దాం. లూకా సువార్తకు మనం వచ్చినట్లయితే లూకా సువార్త 1:13 వచ్చిన అప్పుడు దూత అతనితో భయపడకము. ఈ ప్రార్థన వినపడింది, నీ ప్రార్థన వినపడినది. భార్య అయిన ఎలిజబెత్, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు నీకు కుమారుని కనులను అతనికి యోహాను అని పేరు పెట్టదు. ఇక్కడ ఒక వ్యక్తి భయపడుతున్నాడు. ఎవరంటే ఎవరు?
జకర్యా యాజకుడు. అతని సమయం వచ్చింది, యాజక ధర్మాన్ని నిర్వర్తించడానికి సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దేవాలయం అప్పుడు వెళ్ళాడు. ఎందుకంటే దేవాలయం అప్పటికి ధూపం వేయడానికి, ధూపం వేయడానికి లోపలికి వెళ్ళినప్పుడు బయట ప్రజలందరూ అందరూ ప్రార్థన చేసుకుంటున్నారు. బయట పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, రెండు అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఆ యాజకుడు లోపలికి వెళ్ళాడు, చక్కగా లోపలికి వెళ్ళాడు. అతను ఒక ధూప వేదిక ఉంటుంది లోపల, ధూప వేదిక, దాని మీద ధూపం వేయాలి. ఆ పని ఎవరిది? యాజకుడు. చక్కగా యాజకుడు ఆయన పిల్లలేదండి. ఆయన చాలా కాలంగా ఆయన వాళ్ళ భార్య పిల్లలేని బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని సముఖంలో, దేవుడు మాకు బిడ్డలు ఇవ్వాలి, బిడ్డలు ఇవ్వాలి. అయ్యా నీ దాసులు కదయ్యా, నేను నీ దాసులు కదయ్యా అని ఏదో వాటిని చెప్తున్నాను కదా, నీ ఆడవాళ్ళని పని చేస్తున్నాను కదా, నాకే పిల్లలు లేదయ్యా, నేను చాలా బాధపడి ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ భార్య కూడా ఎరుసిపతి కూడా ప్రార్థన చేస్తా ఉంది. ఈయన దేవాలయంలోకి వచ్చాడు. రాగానే లోపల వాడిని చొప్పున ధూపం వేయడానికి వెళ్ళగానే అక్కడ ధూపం వేదికుంటే ఆ ధూప వేదిక కుడి వైపున దేవదూత నిలబడింది. హల్లెలూయా. ఎవరు నిలబడినాడు? ఎప్పుడప్పుడు చక్కగా లోపలికి వస్తాడా అని దేవదూత ఆ ధూపం దగ్గరికి చక్కగా వస్తాడని ఆ ధూపం దగ్గరే నిలబడింది. వెంటనే చక్కగా ఆ దేవదూతను చూసి ఏమైపడి వస్తా భయపడిపోయినాడు. దేవదూతను చూసి భయపడిపోయినాడండి. భయపడిపోయి ప్రభువా 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 అని అసలు వెంటనే ఆ దేవదూత ఏం చెప్తుంది సార్? భయపడద్దు, దేవుడు చెడు వర్తమానం దగ్గర తీసుకొచ్చాను, నీ భయపడాల్సిన అవసరం లేదు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యకు దేవుడు బిడ్డలు ఏమవుతున్నా తెలిసిపోతుంది, బిడ్డలు కనపడుతుంది. ఆ బిడ్డకు ఏం పేరు పెట్టాను? యోహాను అనే పేరు పెట్టమన్నది. యోహాన్ అనే పేరు పెట్టాను. భయపడిపోయాడు దేవదూత. ఎందుకు భయపడ్డాడు? ఎలా ఎందుకు భయపడ్డాడు? దేవదూత చూడటం వల్ల భయపడ్డాడు. దేవతను చూసి నా భయమే, దెయ్యాన్ని చూసి నా భయమే, భార్యను చూసి నా భయమే, భక్తుని చూసినా కూడా సరే భయం. భక్తి ఇంటికి వస్తే ఏమి వచ్చేస్తున్నాను నైనా, రాక్షసులు వచ్చేస్తున్నాను నైనా, ఇంకోటి ఆ భార్య భర్త వస్తున్నాడని సంతోషం ఎదురు చేసే పరిస్థితులు. ఇప్పుడే రావాలన్న పొద్దుపోయి రాగలుగా భయం కొంచెంతో భార్య చూస్తే ఊరేనా ఈ మనిషితో ఎప్పగా నేను అనేసి భయం. పిల్లలు పిల్లలు చూసే భయం, నేను పిల్లల విశాచాలు నేను ఇలాంటి పిల్లలు కన్నా బాబు పెట్టున్నారు వీళ్ళు అనేసి పిల్లలు చూసినటువంటి భయం, రకరకాల భయాలు వెలిగిస్తూ ఉంటాయి కదా. మరి దీనికి దేవతను చూస్తే భయం చేసి దేవదత్త, మరి దేవదత్తం చూస్తే అంటే ఎందుకు దేవదత్తం చూసినటువంటి అనుభవం లేదేమో ఒకవేళ దేవుడుకు చూసిన అనుభవాలు కొంతమందికి ఆ దినాల ప్రవర్తనలో ఉంది కదా, చూసినారు భక్తులు చూసినారు. మరి జగన్ ఎప్పుడు చూడలేదేమో, దేవదూతను చూసే అనుభవం లేదేమో, మరి క్షణంగా చూసేసరికి భయం చేసింది. కొన్ని సంవత్సరాల కిందట ఒక విషయం చెప్పుకుంటూ ఉన్నారు, అది మన ఎల్లుల్లో జరిగింది ఎక్కడ జరిగిందంటే గుర్తు లేదు, కానీ దేవదూతలు కనిపిస్తున్నారు రాత్రి పూట ఆ ఇంటికి తిరిగి వచ్చినారు. ఎక్కడ కూర్చున్నా రెండో లేదా అన్ని ముందు నాకు ఎల్లు ఉండాల్సింది. ఆ దేవదూతలు తిరుగుతున్నారు, చాలా మంది చూశారు దేవదూతలు చూశారు దేవదూతలు అంటున్నారు. నేనైతే దేవదూతలు అనుకోవటం లేదు, అయ్యే దురాత్మ ఉండే దేవదూతలు ఊరిని అందుకు వస్తారు భూమి మీద, వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన పనులు వస్తారు, కానీ అలా ఎందుకు వస్తారు? ఏదో ఒక చూశారు నేనైతే చూడ ఏదో అంటున్నారు, కానీ మొత్తానికి ప్రసన్నంగా భయపడుతున్నారు. ఎవరు బయటికి రావడానికి తెగించట్లేదు, రాత్రి పడితే భయం భయం భయం. మా చిన్న వయసులో మేము వేరే నామపేట ప్రాంతం ఉన్నప్పుడు అక్కడ అందరూ భయపడేవారు, ఏదో ఒక సింగ్ వస్తుందని భయపడతారు, దెయ్యం ఆడదయం వస్తుందంటే, ఆడదయం వచ్చి తలుపు తగ్గుతుందంటే. అందుకని అక్కడ ఏం రాస్తారంటే వస్తుంది విప్రం మళ్ళీ రాస్తున్నారు. తెలుగు వచ్చే రాత్రి ఎక్కడ నేర్చుకో మనం తెలియదు, తెలుగులో వస్తారు వస్తే రేపు రా అది వచ్చిందంట చూస్తుందంట మళ్ళీ రేపు వస్తుంట మళ్ళీ చూస్తుందంట రేపు వస్తుంది. అందరిలో కొంత
చదువుకున్నవాడు ఎంటికి ఉంటుంది, చదువు లేని వాడు ఎంటికి ఉంటుంది, అందరికి భయం అనేది ఉంటుంది. ఎంత చదువుకున్నా భయం లేదని చెప్తారండి, మరి చదువుకున్నా భయం ఉండదు, లేదు భయం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. మన పక్కన మనిషి చూసి అపార్థంగా వచ్చి నిలబడితే మనమే భయపడిపోతాం. అంటే పనికి మన చెప్పకుండా డబ్బు వచ్చి పక్కన నిలబడతాం, ఎంత అదురుకున్నాను రా నైనా అదురుకుంటాను. మరి దేవతతో చూసేనా అదురుకున్నాడు, దానికి భయం. అయితే ఇక్కడ దేవత వచ్చిన సమాచారం ఏంటి, దేవా భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, కుమారుని కన్నను, నీ కుమారుని కన్నను, మంచి సంతోషకరమైన వార్త విన్నాడు. భయపడద్దు, నీకు సంతానం, నీకు చక్కటి కుమారుడు అనుగ్రహింపబడతాడు. ఆయా సందర్భంలో బయటకు చూసి కొంతమందికి ప్రత్యేకంగా దేవుడే ఒక పేరు నిర్ణయించి తన దూత ద్వారా పంపిస్తాడు. ఏసుప్రభు విషయం జరిగింది కదా, అది ఆ విషయం మళ్ళీ చూసి చూడబోతున్నాను. అంటే చెప్తున్న పేరు గురించి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా, పేరు పేరు దేవుడిని బయలుపరిస్తే పుట్టబోయే బిడ్డకి ఎంత అద్భుతంగా ఉంటుందో దేవునికి మహిమ. ఓకే, ఇక్కడ రెండో సందర్భం చూసాం, ఈయన దేవదూతం చూసి భయపడ్డాడు, దేవదూత అంటున్నాడు, దేవుడి మొత్తంగా చెప్తున్నాడు, నీకు బిడ్డలు ఇవ్వడానికి చూస్తానని దేవుడు చెప్పన్నాడు, బిడ్డలు కంటాం. దేవుని స్తోత్రాలు. మూడో విషయం చూద్దాం, ఇదే అధ్యాయంలో లూకాసువార్త మొదటి అధ్యాయం 29:30 వచనం చూద్దాం అండి. 29:30 ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చూడగా మరియా భయపడకము, దేవుని వలన నువ్వు కృప పొందుతుంది, ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుడు కని యేసుని పేరు పెట్టు. ఇక్కడ మరియమ్మ మరియమ్మతో దేవదూత అంటున్నాడు, గాబ్రియేలు దేవదూత అంటున్నాడు, మరియా భయపడవద్దు. మన సాయంత్రం ఏం చెప్పాడు దేవదూత, భయపడద్దు. దానికి ముందు భయవచనం ఉంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగు గాక. అనగానే ఇదేముంటుందంటే ఏ శుభవచనమో ఏ శుభవచనం అని తొందర పడిపోతా ముందు పనిచేస్తుంది అనమాట. ఏ శుభవచనం చెప్పిన తొందర ఎక్కువ ఆడవాళ్ళకి అసలు ఆయన నువ్వు చెప్తున్నాండి, నీకే చెబుతున్నారు చెప్పడానికి వచ్చింది, ముంచి వాళ్ళకి ఏంటంటే స్త్రీలవంటి ప్రత్యేకత ఎదుటివారి నుంచి వెంటనే అసలు విషయం తెలుసుకోవాలా, వీళ్ళకి వెంటనే చెప్పారు ఊరంతా తిప్పి 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 ఎదుగు చెట్టు ప్రశ్న పూర్తి చేసి లాస్ట్ తిరుక్కొని ఎంత మాట చెప్పారు. ఇంకా వీళ్ళకెందుకు మరి తిప్పి వెళ్తాయంటే అవన్నీ ముందే చెప్పేసి ఏం చేయాలంటారు, ముందే అసలు విషయం చెప్పేస్తే నా సోదరులు వినవు కదా, నాకు సోటి చెప్పడం ఇష్టం, వినడానికి ఎవరు లేదు, నువ్వు దొరికావు, నీకు విషయం తెలియాలంటే నువ్వు అసలు వినాలి, సడన్గా విన్న తర్వాత లాస్ట్ లో విషయం. అదే వీళ్ళకి చెప్పాలంటే వీళ్ళకి విషయం తెలియాలంటే సోటి అంతా నచ్చదు, నువ్వు అవన్నీ చెప్పాలి అసలు విషయం చెప్పి అంటారండి మైండ్ సెట్. మరి మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసుకున్నారు లేదు, మరి బుకింగ్ వస్తుంది లేదు అలా ఉంటుంది అనమాట. ఇక్కడ శుభవచనం ఏంటో అని పొందబడిపోతే అప్పుడు ఈయన దేవత తెలుసా తెలుసా భయపడద్దు అని భయపడలేదే, మరి భయపడ దేవత చూసి చక్కగా భయపడినట్టు చక్కగా అయితే దేవత చూసి భయపడ్డాడు. ఓకే, మరేమంటే భయపడాడు, ఏ చిత్రం పొందబడింది. అప్పుడు ఈయనేం చెప్తున్నాడు, ఈయన దేవత భయపడవద్దు అంటున్నాడు. ఎందుకు చెప్పినట్టు ఈ మాట అంటే ఇప్పుడు భయపడ ధైర్యంగా ఉన్నాడు, నేను చెప్పబోయే మాటలు ఉన్నాడు భయపడతాడు. అదే కొంతమంది మనం ఉంటాం, నా విషయం చెప్తాను కానీ ధైర్యంగా ఉండు, ఒక విషయం చెప్తాను కానీ ధైర్యంగా ఉండు. ఏమైంది అంటే అప్పుడు మెల్లగా మెల్లగా చెప్తాడు, అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు మెల్లగా చెప్తారు, జ్ఞానం హఠాత్తుగా చెప్పేస్తారు, వేరే రాగా చెప్పేస్తారు. అంతే జరగబోయే సంఘటన మరియో జీవితంలో ఏదైతే జరగబోతుందో అది చెప్పడానికి ముందు ఆమెను దేవదూత సిద్ధపరచుకుని భయపడపాక. ఏంటంటే జరగబోయే సంఘటన, నువ్వు గర్భాన్ని ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆయన యేసుని పేరు పెడతావు. ఇది భయమే కదండి,
బయటకి సంఘటనే కదా, ఆయన ఇంకా వివాహం కాలేదు కదా, మరేమతి వివాహం కాలేదు కదా, మరి ఆమె ఎంత భయపడుతుంది. ఆ దినాల్లో చాలా చాలా కఠినమైనటువంటి దినాలు అది, రాళ్ళత కొట్టి చంపేస్తాను అది, అలాంటి భయంకరమైన దినాలు అది. ఎంత భయపడిపోయి చూద్దాం, భయపడ్డా దేవుడు ఆ విశ్వాసం వచ్చింది కాబట్టి ధైర్యం తెచ్చుకుని భయపడద్దు, దేవుడు తోడు ఉన్నాడు, సృష్టికర్తని దేవుడు నీ ద్వారా జన్మించబోతున్నాడు కాబట్టి నువ్వు భయపడవలసిన అవసరం లేదు మరి అమ్మ అని కాబట్టి కూడా ఒక కొన్ని సంవత్సరాల కిందట ఒక దగ్గర ఒక జరిగింది ఒక విచిత్రం. నాకు ఒకటి అర్థం కాదు, ఒక ప్రాంతానికి వెళ్ళాను, ఆ ప్రాంతం ఒక సహోదరి వచ్చింది, ఆమె భర్త లేడు చనిపోయాడు, పిల్లలు ఆ ప్రాంతం చేయించుకుంది, ఇద్దరు పిల్లలు చూపించింది మొదట నా పిల్లలయ్యా అని ప్రార్థన చేశాను. పెద్ద ఇంకో పెట్టచ్చు చిన్నవాడు కదా, చాలా చిన్నవాడు కదా, వీడికి నా బిడ్డ అనేది ప్రార్థించాను. మా ఇప్పుడు ఎవరు మా అబ్బాయి న్యాయం ఎందుకు ఆయన చాలా సంవత్సరాలు అయిపోయింది, అన్ని సంవత్సరాలు అయితే తింటే చిన్నపిల్లడు ఏదో దేవుని దగ్గర బంధు పెట్టచ్చు, దేవుని దేవుడు ఇద్దరు కూర్చోండి, దేవుని దేవుడు అంటే చేసిన ఆయన లేదు కదా, ఏం ప్రార్థన చేయాలా, ఏం అబ్బాయి కదా నేను మరియ పడుకుంటున్నావా. అయితే ఎంత చక్కగా మాట్లాడగలిగిన ఉన్నారంటే ఈ వాక్యం చెప్పి మరియ కాకుండా దేవుడు దర్శనం చేశాడు పెట్టు పుట్టేసి చెప్పినా చెప్పేస్తాను అలాంటి ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఎంత చక్కగా వాడుకుంటారంటే అంత చక్కగా ఏంటి అపవాదు కూడా వాడుకోలేడు, అంత చక్కగా దేవుని పెట్టిన వాక్యాన్ని కొన్ని సందర్భాల్లో వాడేసుకుంటారు. అలా చెప్పేసరికి ఒక నిమిషం అది అర్థం కాదు, అర్థం కాదు సరే మాకు ఎందుకు వచ్చింది బాగా చేసి వచ్చేసి ఇంకా ఎందుకు హిస్టరీ తెలుసుకుంటే బాగుండదు, ఆ చరిత్ర మంచి చరిత్రలో లేదు, ఏదో కంపు కొట్టే కాగితాల్లో ఉన్నాయి మంచిగా కొన్ని కొన్ని లెటర్స్ వచ్చినప్పుడు తీగానే కొన్ని స్మెల్ వస్తుంది, చక్కగా స్మెల్ వస్తుంది అనమాట. అంత దినాలు దాని మీద కాస్త ఫిల్మ్ వేసి మరీ పంపించేవాళ్ళు, మరి లవర్స్ అయితే అలాగే చూస్తే కంపు కొట్టే చరిత్ర కావాలన్నమాట వదిలేని అనుకుండా వచ్చేస్తాను. సో ఇక్కడ ఎందుకు మా చెప్తున్నారంటే ఇలాంటి కొన్ని అన్ని వచనాలు అన్ని మనం వర్తించుకునేటట్టుగా చేయకం, కొన్ని ఆ వచనము మరియమ్మకి అంతే ఎవరికి వర్తిస్తుందా, దేవుడికి వలన బిడ్డలు పొందో దేవుని ఆత్మ మీదకి వస్తుంది, నువ్వు దేవుని ఆత్మ వలన అర్థం తెలుస్తావు బిడ్డలకు అంటావు, అది ఆమెకే ఆమెకే అలా కొన్ని విషయాలు వారి వరకే పరిమితం అంటే కొన్ని విషయాలు ఇతరులకు కూడా వర్తించేటట్టుగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మూడు ఏం చూస్తున్నామంటే మరేమో భయపడింది, భయపడలేదు, భయపడొద్దని దేవతతో చెప్పాడు. ఎందుకు భయపడే పరిస్థితి ఏంటంటే జరగబోయే పరిస్థితి. సో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నీ జీవితంలో ఇంకా జరగలా జరగబోయే పరిస్థితుల గురించి, నువ్వు భయపడుతున్నావు జరగబోయే పరిస్థితుల గురించి భయపడుతున్నావు, నువ్వు భయపడే మధ్యలో ధైర్యంగా ఉండు, ఎందుకంటే జరగబోయే సంగతి అంటే భవిష్యత్తులో వచ్చే సంగతులు, భవిష్యత్తులో కూడా మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మనతో ఉన్నాడు. జరగబోయే సంగతుల గురించి భయపడపాక, కొంతమందికి భవిష్యత్తుల గురించి ఆలోచన 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 ఊరికే ఆలోచన అండి. ఎందుకని ఎస్ఐ చెప్పాడు రేపటి గురించి ఆలోచన చేయవద్దు, రేపనగా భవిష్యత్తు అది నీ చేతుల్లో లేదు, నీ చేతుల్లో ఉందా, గతాన్ని మార్చగలవా, భవిష్యత్తును తెలుసుకోగలవా, గతాన్ని మార్చి జరిగిపోయిందని మార్చలేవు, ఏం కూడా చేయలేవు, జరిగిపోయింది అంతే, మరి భవిష్యత్తు నీకు తెలుసుదా తెలియదు. ఆ రెండింటి మధ్య మనం ఉన్నాం, ప్రస్తుతంలో ఉన్నాం, ప్రస్తుతంలో ఉన్నాం మనం. కాబట్టి ప్రస్తుతంలో మనం ఏం చేయాలంటే క్రీస్తు యేసు విశ్వాసం చాలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఆయన భవిష్యత్తును మార్చగలరు, ఆయన ఇబ్బందులు ఆయన తప్పించగలరు, ఆ యొక్క విశ్వాసం మనకు కావాలి. ఇక్కడ మళ్ళీ మొత్తం దేవత భయపడుతుందని చెప్పాడు, అయితే ఇంకేం చెప్పాడు, నువ్వు దేవుని వల్ల భయపడుతున్నావు, దేవుని వల్ల నువ్వు కృప పొందును, ఆ కృప పొందితే నీకు భవిష్యత్తు నుంచి అంత భయము అవసరం లేదు, దేవుడు నువ్వు కృప పొందితేనే, దేవుడు నువ్వు భయపడవద్దు, దేవుడు కృప పొందితేనే. చివరిగా ఇది లూకా సువార్త 5వ అధ్యాయం 10వ వచనం చూడండి, 5:10 లూకా 5:10 అలాగునా కూడా పాలివారైన ఔబేద ఈ కుమారునకు యాకోబును యోహానును
అందుకు యేసు భయపడకము భయపడకము ఇప్పటి నుండి నీవు ఇప్పటి నుండి నీవు మనుషుల పట్టువారవై మనుషులను పట్టువారవై ఎందువని సిమోనుతో చెప్పెను ఏం చెప్తున్నాడు సిమోను పేతురుతో యేసుప్రభువారు ఎప్పుడు ఆయన వాడుకు చెప్పిన ఆయన మరలా వాక్యం చెప్పడానికి బోధించడానికి ఆ సముద్ర తీరాలు ఉన్నప్పుడు జనాలంతా వచ్చి ఆయన మీద పడిపోతా ఉన్నారు జనాలంతా పైన పడిపోతే వాక్యం చెప్పగలవా దాన్ని ఆయన ఏం చేశాడు ఈ జనాలు పైన పడిపోతున్నారు కాస్త ప్రశాంత వాక్యం చెప్పాలి అంటే నాకు ఒక డయాస్ కావాలి చేసే డయాస్ కావాలి తీసుకొచ్చిన డయాస్ చేస్తారా లేదు కదా ఆయన చూశాడు పరవలు ఉన్నాయి ఒక పరవలు చూశాడు శివుడు పేరు దగ్గరకు వచ్చాడు శివుడు పేరు నీ పడవలే కదా ఎక్కడి కొంచెం అటు ముందుకు నెలలో అంటే జనాలు పైన పడిపోతున్నారు కొంచెం జనాలకి నాకు మధ్య కొంత డిస్టెన్స్ ఉన్నా అప్పుడు నేను ప్రశాంతంగా చెప్పగలను ప్రశాంతంగా వాళ్ళు వినగలను మరి తక్కువ ఉన్నాడు పైన పడిపోతారు నేను వాళ్ళు చెప్పదలసింది ఏం చెప్పలేను అందుకనే వాక్యం చెప్పే వ్యక్తులు కాస్త ప్రత్యేకంగా కాస్త దూరాన కాస్త ఎత్తున నిలబడి ఉంటారు అనమాట తీసుకోవాలి అలా పడవ డాన్స్ గా చేసి దాంట్లో ఎక్కాడు బోధించాడు బోధించి పోవడం తర్వాత అయిపోయింది అయిపోయిన తర్వాత పేరు ఆయన అంటాడు పెద్దలు ఇంకాస్త లోతుగా నడిపించి ఏమయ్యిందన్నారు ఇంతవరకు కాస్త వెనక నెట్టండి వాక్య చెప్తాడు వాక్య అయిపోయిన తర్వాత ఇంకాస్త లోతుగా నడిపించి వదలయ్యాను అప్పుడు సినిమాలు పెద్దంతా వలలు వేసేసాము చేపలే పడలేదు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి వేసాము అని చెప్పి వలలు వేస్తే లాగలేనంత ఆ వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడిపోయి అతనితో ఉన్న వాళ్ళు వలలు వేసి వాళ్ళు కూడా చేపలు లాగారు లాగి 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 చేపలంతా తీసుకొచ్చి ఆ పడవలు వేసుకుంటున్నారు పడవ నిండిపోతా ఉంది ఎంత నిండిపోతుందండి పడవలు మునిగిపోతుంది బలి ఎక్కువ పడవలు మునిగిపోతుంది అంత చేపలు పడుతున్నారు వాళ్ళు పడవలు వేసుకుంటారు పడవ ముందుకిపోయాను పదిహేను నిండిపోతా ఉంది అప్పుడు అతనికి అర్థమైంది సీమో పేరు ఒక్కసారి వేసి వెళ్ళి చూసి అద్భుతాన్ని చూసి నేను మా పడుతుంది వెంటనే గ్రహించాడు ఈయన సామాన్యుడు కాదు నా పడవల ఎక్కిన ఇతను సామాన్యమైన బోధకుడు కాదు ఎంతో మంది బోధకుడు చూశాం కానీ ఇతను సామాన్యమైన బోధకుడు కాదు బోధకుడు కాదు ఇతను నిజంగా దేవుని కుమారుడే దేవుడే దేవుడే మనిషిగా పుట్టాడు నా పడవలోకి ఎక్కాడు నేను దేవుడే కాబట్టి అద్భుతాలు జరిగాయి నేనైతే ఆయన వెళ్ళబడగలిగిన అర్హత నాకు లేదు వెంటనే ఉపయోగించుకున్నాను ఏసే ఏ అడగల నువ్వు ఇలాంటి అలాంటి వాడు ఇలాంటి ధర్మ అలాంటి ధర్మ అని అడగలం ఆయన అంటున్నాడు దేవుడు అయ్యానే పాత్రయ్యా నా పడవ చేయలేకపోయా నేను పాత్రయ్యా అని చెప్పినాడు అప్పుడే అని ఇప్పుడు పేరు దేవుడికి భయపడినట్టు తన వ్యక్తిగత జీవితం తన పాపిస్తే జీవితాన్ని బట్టి పేరు భయపడ్డా పరిశుద్ధుడు దేవుడు నేను నిలబడే అర్హత నాకు లేదు నేనైతే పాపి నేనైతే పాపి పాపి నేను ఒప్పుకున్నాడు తన వల్ల పాపాన్ని బట్టి భయపడ్డాడు వేసే అన్నాడు భయపడద్దు ఏం చేస్తాను నేను ఇంకొక చేపలు పడతాను ఇంకేం పడతాం మనుషులను పడతాను క్షమించడానికి యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చింది నేను పాపిని నేను చచ్చి కదా ఇంటికి వెళ్ళిపోతే నువ్వే రక్షింపడతావు నీ పాపాలు అలా తొలగిపోతాయి నువ్వు పాపులను గుర్తించావు కాబట్టి నీలో ఉన్న పాపాన్ని తొలగించుకోవడానికి నీకు యేసు క్రీస్తు అవసరం రోగికే వైద్యులు అవసరం కదా రోగం హాస్పిటల్ కదా ట్రీట్మెంట్ తీసుకుంటాం ఆరోగ్యం కొంచెం వెళ్తాం మనం మనకి దిక్క అవ్వాలి ఏ రోగం అయిపోయినా కూడా అదొకమైన వ్యాధి ఉంటుంది తెలుస్తుంది అన్ని రోగాలు నాకే ఉన్నాయి నాకు జబ్బు జబ్బు ఉండదు వాళ్ళకి పాపం కానీ జబ్బులను ఊరికి అది ఒక రకమైనటువంటి ఫోబియా అది ఒక రకమైన మనోభ్యాన్ని దగ్గర దగ్గరకు వచ్చిన టీపీ కదా
చిన్నదానికి చిన్న చిన్న వాడికి ఊహించుకుంటే ఏ జబ్బు లేకపోయినా అన్ని జబ్బులు ఊహించుకునేది ఒక జబ్బు. వాళ్ళకి ఏ ముందు ఇచ్చినా తగ్గదు, ఏ దాని దగ్గరికి వెళ్ళినా తగ్గదు. వాళ్ళు తీసుకెళ్లాలంటే ఇంకా సైకియాట్రిస్ట్ తీసుకెళ్లాలంటే మానసిక రోగానికి మందు తీసే వ్యక్తులే సైకియాట్రిస్ట్ ఆయన దగ్గర తీసుకెళ్తే శరీరం. కాబట్టి అలాంటి పరిస్థితులు కలిగితే వదిలేయండి, వేసే బిడ్డ మనం ఊరికైనా భయపడకూడదు. పోతే తప్పని పోతాం వేసే దగ్గరికి వెళ్దాం. ఎందుకు భయం ఊరికి ఆరోగించిన రోగం వచ్చింది కన్ఫర్మ్ మా వైద్యం చేయించుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళు వైద్యం చేయించుకో, సాయంత్రం దగ్గర ప్రార్థన చేయించుకో. నువ్వు ప్రార్థన చేయి అంటే నేను ఊరికి ఎందుకు భయపడతావు, నాకు అది వచ్చేసి నీది వచ్చేసి నీది వచ్చేసి అది వచ్చేసి భయం సగం సస్తావు బతికిన నాడు భయం భయం ఎంతకాల భయం వేసే నమ్మి కొంచెం చాలా ఉన్నారండి. వేసే నమ్ముకలు ఊరిగా భయపడు, ప్రతి దానికి భయమే. వాళ్ళు ఎన్ని చెప్పుదాక ధైర్యం రాదు, లేదు నాకేదో ఉంది అది. అప్పుడు వాడికి ఎవరైనా చెప్పాలి నీకైతే పెద్ద మాయరాజు వచ్చింది ముందు పోకాశపడ్డ లేదు అనగొడ్డా అనవద్దు పంపించా. ఓకే, ఇక్కడితో తనలో పాపాన్ని బట్టి భయపడ్డాడు. మన మన గ్రహించాల్సిన విషయం అంటే మనలో ఉన్న పాపము పొరపాటుంది, దేవునికి దూరం అవడం కాదు, ఆయన పాదాలు పట్టుకోవడం పట్టుకున్నయ్యా ఈ భూమిన పాపములను క్షమించే అధికారం నీకు మాత్రమే వేస్తాయా. నన్ను క్షమించు, నా జీతాన్ని బాగు చేయి, నీ కొడుకు నన్ను మరచు, నీకు ఒక సాక్షిగా వాడుకో అని దేవుని అడగాలి. పాపిని గ్రహించిన దూరం అడగడం కాదు, పాపిని ఎప్పుడు గ్రహించా వేసేకి ఇంకా దగ్గర రావాలి, ఇంకా దగ్గర వేసే క్షమిస్తాను. కొన్ని సందర్భాలు చూసాం నా ఆత్మను మంచి ఉంది కాబట్టి మీరు భయపడకూడదు. ఏ విషయంలో భయపడకూడదు? మొదటిగా ఎవరు చూసాం చనిపోయినటువంటి పరిస్థితి న్యాయం చూసాం కదా, కొద్దిగా చనిపోయింది భయపడకూడదు, భయపడవద్దు దాన్ని రావచ్చు. రెండవది ఏం చూసాం? జకర్యా విషయం చూసాం. జకర్యా భయపడ్డాడు, ఎందుకు భయపడ్డాడు? దేవుడు చూసి భయపడ్డాడు, భయపడవలసిన మొదలే లేదు, ఇక చక్కటి బిడ్డ దిగుడు పోతున్నాడు అని సమాధానం పోతాడు. మూడవదిగా మరియు భయపడవద్దు, జరగబోయే పరిస్థితుల గురించి భయపడవద్దు. దయాప్రాప్తులని దేవుడు కుటుంబం పూర్తిగా కాబట్టి భయపడతాను. చివరిగా నాలుగోదిగా శివుని పేరుతో దేవుడు అంటున్నాడు, ఏసే అంటున్నా భయపడవద్దు, నీ పాపాన్ని బట్టి నువ్వు భయపడద్దు. నేను క్షమించే దేవుడు ఉన్నాను, నేను పవిత్రపరిచే దేవుడు నేను ఉన్నాను, నీకు నూతన జీవితం ఇచ్చే దేవుడు నేనై ఉన్నాను, నేను మనుషులు బట్టి చాలాగా నేను చేస్తానని మాట ఇచ్చాను. కాబట్టి ఏ విషయంలో మనం భయపడుతున్నాము ఈరోజు ఒకసారి పరీక్షించుకుందాం. నీ భయాన్ని కారణం ఏదైనా కావచ్చు, వేసే దగ్గర తీసుకుంటా. నీ భయం నుంచి ఆయన విడిపించగల దేవుడు ఆయన ఒక్కడే. ఇక ఎవరు కూడా నీలో ఉన్న భయాన్ని తీసివేయలేదు, నీలో ఉన్న భయాన్ని పూర్తిగా తీసేసే శక్తి గల దేవుడు వేసే నాత్మని మధ్యమది కనుక మీరు భయపడకండి. అమ్మే హల్లెలూయా. సందేశాన్ని మనం విరిగిలో ఆశీర్వదించుగాక.